అయ్యా మూడు తరాల ముందు మీ వాళ్ళు బీహార్ నుంచి విజయనగరం వలస వచ్చి విజయనగరం నుంచి తెలంగాణకు వలస వచ్చింది కదా, వలస వచ్చిన మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, మీ అల్లుడు మంత్రి కావచ్చు, నీ బిడ్డ ఎంపీ కావచ్చు, నీ కొడుకు మంత్రి కావచ్చు. పోనీ నీ కొడుకు గురించే మాట్లాడదాం. నీ కొడుకు చదువుకున్నది ఇక్కడ కాదు, గుంటూరులో, ఆ తర్వాత పూనాలో, ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాడు. 371 డి ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నీ కొడుకు తెలంగాణలో చెప్రాసి నౌకరికి కూడా అర్హత లేదు. అట్లాంటి చెప్రాసి నౌకరికి అర్హత లేని కేసీఆర్ను ఈ రాష్ట్రంలో మంత్రిని చేసినావు, రేపో మాపో ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నావు. నీ కొడుకు అయితేనేమో ఇక్కడోడు కాకపోయినా, ఇక్కడ చదువుకోకపోయినా రాజ్యాంగంలో అసలు హక్కు లేదు నీ కొడుకు కూడా చెప్రాసి నౌకరికి కూడా. కానీ వాళ్లకు జీవించే హక్కు రాజ్యాంగంలో ఉంది. జీవించే హక్కు ఉండి అన్ని రకాల గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళని మాత్రం ఇక్కడ బతకొద్దు, మీరు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోండి అని చెప్పి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంటే, ఆ దౌర్జన్యాన్ని నిలువరించి అటవీ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించినట్టుగా ఈరోజు ఆ అధికారులకు మద్దతు వలుకుతుందంటే ఇవాళ గిరిజనుల పట్ల ఎలాంటి ప్రేమ ఉందో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.